పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ నాయక్ చిత్రం అన్ని ఏరియాల కూడా సినిమాను భారీ రేట్లకైతే అమ్మడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల వసూళ్లను షేర్ రూపంలో సొంతం చేసుకుంటే తప్ప సినిమా హిట్ అనిపించుకోదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం నైజామ్ ఏరియాకు గాను 35 కోట్ల షేర్ నైతే రాబట్టుకోవాల్సి ఉంటుంది. 50 కోట్ల గ్రాస్ నైతే రావాలి సినిమాకు ఆ ఒక్క ఏరియాలోనే. ఏపీ మాదిరిగా టికెట్ రేట్లు తక్కువగా లేవు కాబట్టి ఒక విధంగా కాస్త కలిసి వచ్చిన అంశమని చెప్పాలి. కానీ వసూళ్లు మాత్రం గట్టిగానే రాబట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 5 రోజుల బాక్స్ ఆఫీస్ వద్ద నైజామ్ ఏరియాలో సాధించిన వసూలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ డే 13.60 కోట్ల షేర్ నేత రాబట్టుకొని ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డుగా సొంతం చేసుకోవడం జరిగింది. రెండవ రోజున 7.50 కోట్ల షేర్ వసూలును, మూడవ రోజున 6.55 కోట్ల వసూలునైతే సొంతం చేసుకుని స్ట్రాంగ్ గా కొట్టారని చెప్పాలి. నాలుగవ రోజున వర్కింగ్ డే సినిమా అన్ని సినిమాల మాదిరిగానే కాస్త తగ్గింది. 2.80 కోట్ల షేర్ నేత రాబట్టుకోగా 4 కోట్ల గ్రాస్ అయితే నాలుగవ రోజున సొంతం చేసుకోవడం జరిగింది. అసలు సిసలైన శివరాత్రి హాలిడే రోజున సినిమా కుమ్మిందని చెప్పాలి. 5వ రోజున 2.96 కోట్ల షేర్ నైతే రాబట్టుకోగా 5.5 కోట్ల గ్రాస్ కూడా నైజామ్ ఏరియాకు సొంతం చేసుకోవడం జరిగింది. టోటల్ గా 5 రోజుల్లో కేవలం నైజామ్ ఏరియాలోని 33.41 కోట్ల షేర్ను 55 కోట్ల గ్రాస్ సొంతం చేసుకోవడం అంటే ఆ సమాస విషయం అయితే కాదని చెప్పాలి. చాలా అతిపెద్ద టార్గెట్ ను కేవలం 5 రోజుల్లోనే క్లోజ్ చేయడం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనమని చెప్పుకోవడంలో సందేహమే లేదు. మరి 6వ రోజున వసూలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ సపోర్ట్. టేక్ కేర్.